ప్రధానంగా మరి 2021 సంవత్సరానికి తీసుకుంటే ఇది అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అని ఉంది మన దగ్గర. అంటే సంవత్సర కాలం పాటు వారి యొక్క ప్రతిభను వివిధ మరి కాలాల్లో అంటే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మరి ఎవ్రీ బై మంత్లీలో వారికి నిర్వహించినటువంటి పరిస్థితుల మరి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఆధారంగా తీసుకొని మరి కమిటీ వారు సిఫార్సు చేస్తూ ఎక్కడైతే రాత పరీక్ష ఉందో ఆ రాత పరీక్షకు అత్యధిక మరి వెయిటేజ్ ఇస్తూ 2021 సంవత్సరానికి ఈ యొక్క గ్రేడింగ్స్ను మరి క్యాలిక్యులేట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అందులో ఈ ఉన్నటువంటి నాలుగు విభాగాలు ఏవైతే ఉందో మరి స్లిప్ టెస్ట్కు దానికి అంటే రాతపూర్వకంగా రాసిన పరీక్షలకు 70%, మిగతా మూడు అంశాలకు సంబంధించి 30% వెయిటేజ్ ఇస్తూ ఈ యొక్క గ్రేడింగ్స్ను మరి నిర్ధారించి ఈరోజు మరి విద్యార్థులకు కేటాయించడం జరిగింది. మరి దీనికి సంబంధించి సుమారు 629,981 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. బాలురకు వస్తే 322,945 మంది, గర్ల్స్కి వస్తే 304,036 మంది, వెరసి 626,981 మంది ఈ యొక్క గ్రేడింగ్ ద్వారా మరి 2021 సంవత్సరానికి సంబంధించి వారి యొక్క మార్క్స్ను ఈరోజు విడుదల చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 19-20 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి మరి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అట్లాగే సమ్మేటివ్ అసెస్మెంట్స్ రెండు అందుబాటులో ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ కూడా మరి ఫార్మేటివ్ అసెస్మెంట్లో మూడు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అట్లాగే చివరి సమ్మేటివ్ అసెస్మెంట్ కూడా అందుబాటులో మరి మార్క్స్ మరి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పరిస్థితుల్లో వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఫార్మేటివ్ అసెస్మెంట్కు 50%, సమ్మేటివ్ అసెస్మెంట్కు 50% తీసుకొని మరి 2020 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు కూడా ఈరోజు గ్రేడ్ను నిర్ధారించి మరి ఈ యొక్క రిజల్ట్స్ను విడుదల చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇందుకు సంబంధించి సుమారు అంటే 2020 సంవత్సరానికి సంబంధించి 637,354 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి అందులో బాలురు 326,753 మంది, గర్ల్స్ 310,601 మంది. మరి మొత్తంగా 637,354 మంది విద్యార్థులకు ఈరోజు గ్రేడింగ్స్ ఇస్తూ మరి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి గ్రేడ్స్ ఓవరాల్గా కూడా గ్రేడ్స్ ఇస్తూ మార్క్స్ మెమోను కూడా ఈరోజు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మరి ఇవి వీటికి సంబంధించినటువంటి ఈ రిజల్ట్స్ కూడా ఈరోజు ఈ యొక్క వెబ్సైట్లో ఏ వెబ్సైట్లో పెట్టామో అది మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇక ఈ యొక్క రెండు పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ గురించి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటినీ సవివరంగా మరి వివరించానని చెప్పి నేను భావిస్తూ మరి ఈరోజు ఈ యొక్క గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో 10వ తరగతికి విద్యార్థులకు సంబంధించి 2 సంవత్సరాలకు 2019-20 2020-21 రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి గ్రేడ్స్ను ఈరోజు ప్రకటిస్తూ ఈ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి సీడీలు పాస్వర్డ్స్ మరి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది.
పాస్పోర్ట్ తోడు సార్. రిజల్ట్స్ వెబ్సైట్ results.bsc.ap.gov.in. ఇది పాస్పోర్ట్ సిడీకి ఇప్పుడు సిడీస్ అందరికి ఇస్తున్నారా? అందరికి ఇచ్చారా? అందరి సిడీలు ఆల్రెడీ ఇచ్చారు సార్. సిడీ సిడీకి సంబంధించినటువంటి పాస్పోర్ట్. NEP-2020 NEP-2020. ఓకే, థ్యాంక్ యూ. సంవత్సరం మనం మార్కులు లేని పరిస్థితుల్లో ట్రిపుల్ ఐటీకి సపరేట్గా ఎగ్జామినేషన్ మండల్కో సెంటర్ కింద ఎగ్జామినేషన్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది. మరి ట్రిపుల్ ఐటీ అనేది ఇండిపెండెంట్ బాడీ, సపరేట్ యూనివర్సిటీ కాబట్టి ఈరోజు ఈ మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత దానికి సపరేట్గా ప్రో ఛాన్సలర్ ఉన్నారు, అట్లాగే వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, వారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను చెప్తాను మీకు.